అక్కడ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జీజీహెచ్ నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సరోజిని కంటి ఆసుపత్రి వరకు ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొనుంది. ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం మొదలైనప్పటి నుంచి ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా ముసురు వేసి ఉన్నటువంటి వాతావరణంతో మరింత ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందిందా అనేటువంటి పరిస్థితి కూడా కలుగుతోంది అనుమానం అందరిలో. ఎందుకంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ముఖ్యంగా స్కూల్కి వెళ్ళేటువంటి, ఇప్పటికే వర్షాలతో చాలా రోజుల పాటు కూడా పాఠశాలను కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ కూడా ఇలాంటి ప్రభావంతో మరికొన్ని కొరకంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. ఎస్ డాక్టర్ గారు, అపరా గారు ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా చాలా కళ్ళు చాలామందికి కూడా వాపులు వచ్చేసి చాలా భయంకరంగా ఎర్రగా మారిపోయి మంట వస్తుందని చెప్పి చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు, ఎందుకు ఇంతలా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది ముఖ్యంగా ఈ కంజంక్టివైటిస్ అంటాం ఇంగ్లీష్లో, దీన్ని కళ్ళ కలపలో అంటారు. ఇది మోస్ట్లీ సింప్టమాటిక్ డిజార్డర్ కానీ జనరల్గా ఇది ఇది నాట్ ఎ డేంజరస్ డిసీజ్. ఇది ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు వర్షాలు పడటం వల్ల అన్న ఈ డ్యాంప్నెస్ ఇంది వెదర్ ఉండటం, తర్వాత ఏంటంటే వరదలు, వీటిల్లో ఈ ఫేవరబుల్ కండిషన్స్, ముఖ్యంగా ఈ కంజంక్టివైటిస్ వైరస్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉండటం వల్ల స్ప్రెడ్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి స్ప్రెడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది ఒక అడ్డురోగం లాగా అందరికీ కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈసారి వచ్చిన వైరస్, ఇందులో వైరస్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇంకా ఎడినో వైరస్ అని ఒక పర్టికులర్ వైరస్ ఉంది, అది 90% ఆఫ్ ది ఈ వైరల్ కంజంక్టివైటిస్ని కాజ్ చేస్తుంది. ఆ తర్వాత ఎక్యూట్ హెమరేజిక్ కంజంక్టివైటిస్ అని, ఎక్స్ట్రీమ్ బార్ వైరస్, కాక్స్ సాకీ వైరస్ అని, తర్వాత ఏమో మనకి పికార్నా వైరస్ అని ఇవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వాటిల్లో ఈ ఎక్యూట్ హెమరేజిక్ కంజంక్టివైటిస్ టైప్ ఆఫ్ కంజంక్టివైటిస్ ఎక్కువ కనబడుతుంది. అంటే అంతకుముందు మనకి ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఎడినో వైరస్ వచ్చినాయి, ఈ వాటి తీవ్రత అంత ఎక్కువ ఉండేది కాదు, బట్ స్ప్రెడ్ అది ఉండేది. తర్వాత ఏంటంటే ఈ హెమరేజిక్ కంజంక్టివైటిస్లు అవి తక్కువ ఉండేది. తర్వాత ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ టైప్ ఆఫ్ హెమరేజిక్ కంజంక్టివైటిస్ వచ్చిన వాళ్ళల్లో కూడా, ముఖ్యంగా పిల్లల్లో ఇది ఎక్కువ అటాక్ చేస్తుంది, వాళ్ళల్లో ఈ గొంతు నొప్పి, మైల్డ్ ఫీవర్ అది రావటం, ఇవన్నీ కూడా సంభవిస్తున్నాయి. ఈ దీన్ని మనం పిల్లల ద్వారా, స్కూల్ నుంచి పిల్లల ద్వారా అది పెద్దవాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది ఈ ఫ్లడ్స్ అవి ఎక్కువ ఉన్న ఏరియాస్ నుంచి ఇది స్ప్రెడ్ అయింది. ముఖ్యంగా మనకి నార్త్ ఇండియాలో కానీ అలాగే ఈశాన్య భారతంలో కానీ మనకి ఉన్న ఈ ఫ్లడ్స్, వాటి మూలాన ఒక పక్క నుంచి ఢిల్లీ హరిద్వార్ ఈ ఏరియాల నుంచి, ఇంకో పక్క నుంచి వెస్ట్ బెంగాల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి ఇది బాగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నింటినీ కూడా బాగా స్ప్రెడ్ చేస్తాం. అంటే మీకు వస్తున్నటువంటి కేసులు సార్ ఎక్కువగా, అంటే ఏ టైప్ ఆఫ్ వైరస్తో వచ్చేటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి? సో వాటి ఎట్లా ఫస్టే మొదటే వాటిని గుర్తించడం ఎట్లా? గుర్తించినప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ప్రికాషన్స్ పాటించాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా వైరల్ కంజంక్టివైటిస్, బ్యాక్టీరియల్ కంజంక్టివైటిస్ అని ముఖ్యంగా రెండు కేటగిరీల్లో మనం తీసుకోవచ్చు. ఈ వైరల్ కంజంక్టివైటిస్లో ఏంటంటే మనకి వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, అంటే నీళ్ళలాగా డిశ్చార్జ్ ఉంటుంది. తర్వాత కన్ను రెడ్నెస్, తర్వాత పెయిన్, దెన్ లిడ్స్ అయ్యి కొంచెం ఈ కన్ను రెప్పలు అయ్యి వాచిపోవటం, కన్ను నొప్పి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఈ ఇది ఏ వైరస్ అనేది సింప్టమ్స్ను బట్టి, వాటి ఉన్న పిక్చర్ను బట్టి చెప్పడం అనేది యూజువల్గా సాధ్యపడదు, అన్లెస్ కల్చర్ చేస్తే కానీ. ఈ కల్చర్ చేయటం అనేది ఏంటంటే మనకి ఆ సిరాలజీ వైరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు, బట్ ది సింప్టమ్స్ను బట్టి చూసి ఇది మనం ఇప్పుడు ఇది ఎక్యూట్ హెమరేజిక్ కంజంక్టివైటిస్ అని నేను అనుకుంటున్నాను.